రేపు మీ ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఈ యొక్క చిన్న పనిని చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ సొంతమవుతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే కాకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయం లభిస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు తులసి చెట్టు దగ్గర ఏ పరిహారం చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ముఖ్యంగా వచ్చేసి చాలామంది కూడా ఏంటంటే ఉద్యోగం కావాలి ఉద్యోగం రావాలి ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఉద్యోగం అనేది రావడం లేదని బాధపడుతూ ఉంటారు చాలా ఉద్యోగం రాగా ఇబ్బంది పడేవారు కూడా ఉన్నారని మనం చెప్పొచ్చు ఉద్యోగం అంటే పెద్ద పెద్దగా మనం జాబులు రావాలని అలా అని కాదండి చిన్నదైన పర్వాలేదు రావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు మంచి ఉద్యోగం వస్తే మంచి స్థాయిలో స్థిరపడవచ్చు అని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే తులసి చెట్టు దగ్గర పదకొండు రూపాయలతో ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించుకొని చూడండి ఖచ్చితంగా మీరు మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు అలాగే కాకుండా మీరు ఏవైతే కోరికలు కోరుకుంటాయో అవి ఖచ్చితంగా నెరవేరి తీరుతాయి అని మనం చెప్పొచ్చు ముఖ్యంగా వచ్చేసి పదకొండు రూపాయి బిల్లల్ని తీసుకోండి మీరు పదకొండు రూపాయ బిల్లలు మాత్రమే తీసుకోవాలండి రెండు రూపాయలు ఐదు రూపాయలు తీసుకోకూడదు పదకొండు రూపాయి బిల్లల్ని తీసుకోండి ఎలాగో మన దగ్గర ఉంటాయి కాబట్టి మనం పెద్దగా కష్టపడాల్సిన పని ముఖ్యంగా రేపు మనకు ఏకాదశి తిథి ఉంది అలాగే వచ్చేసి ఏంటంటే మనకు చక్కగా చెప్పుకోవాలంటే మనకు తిథి ఉన్న రోజున మనకు ఇష్టమైన వారం రోజున తిథి ఉన్న రోజున ఈ పరిహారం అనేది పాటించుకోండి అది కూడా ఏంటంటే తులసమ్మ వారి దగ్గర పాటించుకోవడం వల్ల మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పొచ్చు మీరు ఎవరైతే ఉద్యోగం కావాలి కోరికలు నెరవేరాలి అలాగే కాకుండా ప్రమోషన్స్ రావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ పనిని చేసుకోండి మీకు ఇక ఉద్యోగం వచ్చినట్టే అనుకోండి అంత బాగా ఉపయోగపడే పరిహారం అండి ఇది మీరు ముఖ్యంగా వచ్చేసి పదకొండు రూపాయలు రూపాయలను తీసుకోండి మనం చెప్పుకున్న విధంగా పదకొండు రూపాయలను చక్కగా మీరు రెడీ చేసి పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి ముందు రోజు ఏ రోజైతే చక్కగా మీరు ఈ పరిహారం చేసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు ఏంటంటే తులసి చెట్టు దగ్గర పూజ చేసుకోవాలి అంటే తులసమ్మ వారి దగ్గర పూజ చేసుకోవాలి చేసుకున్న అనంతరము ఈ పరిహారం పాటించుకోండి అలాంటప్పుడు ఫలితం అనేది రెట్టింపు వస్తుంది ముఖ్యంగా వచ్చేసి మనము ఆరు గంటల సమయంలో లేదంటే లోపు చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది లేదులే మాకు ఆ సమయంలో అంటే మాకు అంత టైం ఉండదండి అంత ఉదయం చేసుకోవాలనుకునే వారి ఏంటంటే మనం నార్మల్గా పూజ చేసుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు కానీ మీరు ఉదయం చేసుకోవడం వల్ల ఏంటంటే ఫలితం అనేది రెట్టింపు వస్తుంది అలాగే కాకుండా ఖచ్చితంగా మీకు ఉద్యోగం రా నూటికి నూరు శాతం అవకాశం అనేది ఉంటుంది కోరికలు కూడా చక్కగా తీరిపోతాయని మనం చెప్పొచ్చు మీరు రాగి చెంబులో నీళ్ళని తీసుకోండి నీళ్ళని తీసుకుని అందులో వచ్చేసి కాస్త పచ్చిపాలను కలపండి అవి ఎన్నంటే కనుక ఒక స్పూన్ అన్ని కలుపుకోండి ఒక చిన్న స్పూన్ అన్ని రాగి చెంబులో నీళ్ళని తీసుకోండి లేదంటే ఒక గ్లాస్లోనైనా పర్వాలేదండి మనము తులసి చెట్టుకు నీళ్ళని ఎలాగైతే సమర్పిస్తామో అలా ఆ చెంబులో నీళ్ళని తీసుకున్నాక అందులో ఒక చిటికెడు పసుపు చాలా చిటికెడు వేసుకోవాలండి అలాగే కాకుండా ఏంటంటే ఒక స్పూన్ అన్ని పాలని పోసుకోండి పోసుకున్న తర్వాత అవి తులసి అమ్మవారికి చక్కగా సమర్పించండి సమర్పించిన తర్వాత తులసి చెట్టు మొదట్లో చక్కగా కుంకుమ పసుపుతో ఆ అమ్మవారిని పూజించుకోండి మొదట్లో ఎప్పుడు కూడా కుంకుమ పసుపుని పెట్టకూడదండి పెడితే ఏంటంటే తులసి నిద్రిస్తుంది అంటే మరణించడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఇప్పుడు దొరికేవన్నీ కెమికల్స్ కాబట్టి కెమికల్స్ మనము తులసి చెట్టు మొదట్లో వేయడం వల్ల ఏంటంటే చెట్టు కెమికల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని అది మరణించడం జరుగుతుందనమాట అలా మీరు పైభాగంలో బొట్టులాగా పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత వదిలేసి చక్కగా ఏంటంటే దీపం అనేది పెట్టుకోండి అది ఏ దీపమైనా పర్వాలేదు నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ మన స్తోమతకు తగ్గట్టు మనం దీపం అనేది ప్రతిరోజు ఎలా పెడతామో అలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ పదకొండు రూపాయలు కూడా అమ్మవారి అంటే తులసి చెట్టు దగ్గర అంటే తులసమ్మ వారి ముందు పెట్టుకోండి పెట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి మాకు ఉద్యోగం రావాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము ఇది ఖచ్చితంగా సిద్ధింపబడేలాగా చూడు తల్లి మాకు ఖచ్చితంగా కోరికలు అనేవి తీరేలాగా చూడు అంటే నీ అనుగ్రహం కలిగేలాగా నీ కృపాయ కటాక్షాలు మాతో ఉండేలాగా చూడు తల్లి అనేసి నమస్కారం చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఈ రూపాయి బిల్లలు ఉన్నాయి కదండి పదకొండు రూపాయి బిల్లలు చేతిలో పట్టుకొని ఇంకా ఆ తర్వాత ఇంకొకసారి మనస్ఫూర్తిగా అంటే మన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి యోగా ప్రక్రియ ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది మన మనసుకు మనమే చెప్పుకోవాలి ఖచ్చితంగా మాకు ఉద్యోగం వస్తుంది మేము ఈ పరిహారం చేసుకున్నామనేసి మీరు ఇలా అనుకోండి అనుకున్న తర్వాత ఆ పదకొండు రూపాయల బిల్లులు కూడా మీరు అంటే తులసి చెట్టుని ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడ మీరు కుండిలో పెంచుకోండి లేదంటే పెరట్లో కానీ మీ ఇంట్లో ఎక్కడైనా సరే తులసి చెట్టు ఉంటుంది కదా అక్కడ భాగంలో మట్టి అనేది ఉంటుంది అంటే వేర్ల వేర్ల దగ్గర అక్కడ ఏంటంటే కాస్త గోధుని తీయండి చుట్టూదా కానీ లేదంటే ఒకటే చోట కానీ గోధుని తీసేసి ఈ పదకొండు రూపాయలు కూడా ఏంటంటే అందులో పాతి పెట్టండి ఇలా మీరు కాస్త నీళ్లు పోసినవి పైకి రాకుండా పాతి పెట్టుకోండి ఇలా ఎన్ని రోజులు చేయాలి అంటే మీ కోరిక ఖచ్చితంగా చెప్పుకోవాలంటే ఇరవై ఒక రోజుల్లో నెరవేరుతుందండి నా సహజంగా మనం చెప్పుకోవాలంటే ప్రకృతి దైవం అనుగ్రహం ఉంటే ఇరవై ఒక రోజుల్లో నెరవేరడం అనేది జరుగుతుంది ఒకవేళ మన గ్రహ అంటే గ్రహ గోచారం బాగాలేక గ్రహస్థితి మెరుగులేక అలాగే కాకుండా మన తీవ్రమైన ఇబ్బందుల్లో అంటే చాలా వరకు కూడా సమస్యల్లో ముందుగానే ఉన్నామనుకోండి కాస్త నలభై ఒక రోజుల సమయం పట్టవచ్చు మూడు నెలలు కూడా పట్టొచ్చండి అండి ముందుగానే చెబుతున్నాము మూడు నెలలైనా సరే మీకు సమయం అనేది పడుతుందన్నమాట ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మూడు నెలల తర్వాత మీ కోరిక ఎలాగో తీరిపోతుంది తీరిపోయిన తర్వాత నలభై ఒక రోజులు కానీ మూడు నెలలు కానీ ఆ పదకొండు రూపాయ బిల్లని మీ కోరికలు తీరిన తర్వాత ఎక్కడైతే పెట్టారో అక్కడ ఆ పదకొండు రూపాయ బిల్లల్ని మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది కూడా ఏంటంటే పూజ చేసుకోవాలండి అంటే చిన్న దీపమైనా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ పదకొండు రూపాయలు చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని తీసుకోండి తీసుకొని మీరు ఈ పదకొండు రూపాయల అంటే రూపాయలతో చక్కగా వాటిని కడిగేయండి కడిగేసి వీటితో ఏం చేయాలంటే ఆ పదకొండు రూపాయి బిల్లలతో ఏదైతే వస్తువు వస్తుందో అంటే అమ్మవారికి ఇష్టమైనది కానీ లేదంటే ఎవరికైనా సరేనండి మొత్తం ఎదురు సరే తాంబూలంలో ఒక స్వీట్ని కాని పెట్టేసి ఇవ్వాలి లేదంటే ఏదైనా తీపి పదార్థాన్ని తెచ్చి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది ఇలా మీకు ఏంటంటే చక్కగా ఫలితం అనేది వస్తుంది మీ కోరికలే కాదండి మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది ప్రమోషన్లు వస్తాయి అలాగే కాకుండా వివాహం జరుగుతుంది వివాహంలో ఆటంకాలు వస్తున్నవారు కూడా ఈ ప్రయత్నాన్ని చేయొచ్చు ఉద్యోగం కోసమనే కాదండి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించడానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే కాకుండా మీరు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరి తీరుతుందని చెప్పొచ్చు కానీ గుర్తుపెట్టుకోండి పదకొండు రూపాయి బిల్లలతో చేయాలి వారి ముందు మాత్రమే చేసుకోవాలి ఇలా మీరు పెట్టిన తర్వాత ఇక ఆ పదకొండు రూపాయి బిల్లల్ని మేము పాతి పెట్టామే అని మీ మనసులోకి రానివ్వకండి మీ కోరికలు నెరవేరేంత వరకు కూడా ఏంటంటే మీరు మర్చిపోండి ఆ తర్వాత గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆ పదకొండు రూపాయి బిల్లల్ని తీసుకొని మీ కోరిక తీరిన తర్వాత చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని దీపం పెట్టి ఆ పదకొండు రూపాయి బిల్లల్ని తీసేసి మట్టిలో నుంచి కడిగేసి ఆ తర్వాత ఆ రూపాయి బిల్లలతో పదకొండు రూపాయి బిల్లలతో ఏదైతే స్వీట్ వస్తుందో లేదంటే మనకు తీపి పదార్థం ఏదైతే వస్తుందో దాన్ని తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని ముత్తైదులకు కానివ్వండి లేదంటే అమ్మవారికి కానీ సమర్పించండి ఇలా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆ అమ్మవారి కృపాయ కటాక్షాల వల్ల అమ్మవారి అమ్మవారి దయ వల్ల ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుందండి ఇలా చేసుకోవడం వల్ల చాలా మంది కూడా ఫలితాన్ని పొందారని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కావున ఏంటంటే నమ్మకంగా ప్రయత్నపూర్వకంగా మీరు నమ్మి చేసుకోండి ఉద్యోగం కావాలండి మేము ఇది కొనుక్కో ండి ఇళ్ల స్థలాలు కొనాలండి మాకు అది కావాలండి ఇది కావాలి మా ఆర్థిక పరిస్థితులు బాగాలేవండి మెరుగుపడాలండి అనుకునేవారు ఎవరైనా సరే ప్రయత్నించి చూడవచ్చు అని ఈ శాస్త్రం తెలియజేయడం జరుగుతుంది కావున ఏంటంటే నమ్మి చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి మీరు కోరుకున్నది ఖచ్చితంగా మీకు మీ సొంతం అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల చాలామంది కూడా మనం చెప్పుకున్న విధంగా లక్షల్లో ఫలితాన్ని పొందారని చెప్పడం జరుగుతుంది తులసి సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తాము లక్ష్మీదేవికి అంటే స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మనకు చక్కగా ధనవర్షం కూడా కురిపించడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు మీరు ఇలా ఏంటంటే ఈ పరిహారం ఎన్ని రోజులైనా పాటించవచ్చండి కోరికలు తీరే వరకు ఆ రూపాయి బిల్లులు ఆ మట్టిలోనే ఉండాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దేవుడి సన్నిధిలో చేసిన ఏ పరిహారమైనా ఖచ్చితంగా నూరు శాతం సిద్ధింపబడ అంటే సిద్ సిద్ధింపబడుతుందండి ఎందుకంటే అమ్మవారు అరే మన అంటే ఉంటుంది కదండి భక్తులు నమ్మి విశ్వసిస్తే కదా మనం దేవుళ్లకు చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఏంటంటే ఆ దైవం కూడా మనకు అనుగ్రహిస్తుంది అని చెప్పొచ్చు అలాంటప్పుడు ఏంటంటే ఫలితం అనేది తొందరలోనే వస్తుంది అని మనం చెప్పు చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే దైవం ముందు చేసింది ఖచ్చితంగా సిద్ధిస్తుందండి గుర్తు